హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా మూవీస్ అప్డేట్స్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు 29 ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకి మీకు ఒక ఎక్స్క్లూజివ్ ఓటీటీ వీడియో అప్లోడ్ చేసా. ఆ వీడియో సంబంధించిన థంబ్నైల్ ఇదే. సో ఈ వీడియోని ఎవరైనా మిస్ అంటే వెంటనే వీడియో చూడండి. మామా టుమారో 30 ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకి ఆచార్య, ఎస్ ఆచార్య మూవీ ఓటీటీ వీడియో ఉంటుంది. ఆల్రెడీ థంబ్నైల్ కూడా క్రియేట్ చేశా. సో థంబ్నైల్ ఇదే. సో ఇంకా వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఇలాగ మీకు బిఫోర్ అఫిషియల్స్ మీద రాకముందు ఓటీటీ అప్డేట్స్ కానీ అదేవిధంగా మూవీస్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం కంటెంట్ అయితే వచ్చేద్దాం. ఈరోజు మనకు 29 ఏప్రిల్ వరల్డ్ వైడ్ మెగాస్టార్ చిరంజీవి అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆచార్య మూవీ మనకు థియేటర్ రిలీజ్ అయింది. అండ్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మనకు నెగిటివ్ టాక్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది, అసలు ఏంటి కథ, అసలు సినిమా వెళ్ళి చూసి తర్వాత మనం రివ్యూ ఇద్దామని డిసైడ్ అయ్యి సినిమా చూసేసా. ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్లో సినిమా టైటిల్ కూడా మీకు షేర్ చేశారన్నమాట. సో ఇప్పుడైతే మనం రివ్యూకి వెళ్ళిపోదామా. మామా, అసలు నేను ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సినిమాకి వెళ్ళానా లేకపోతే ఏదైనా కొత్త హీరో సినిమాకి వెళ్ళానా నాకు అర్థం కావట్లేదు. అరే ఏంట్రా ఇది, సినిమా స్టార్ట్ అయ్యి 20 నిమిషాలు అవుతుంది, ఒక్కడు కూడా విజిల్స్ కేకలు కూడా వేయలేదు మామ. అసలు నాకు అసలు ఏంట్రా ఇది, ఈ అరాచకం. అసలు మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఎలా ఉంటుంది, ఆ టెంకాలు స్క్రీన్ ముందు కొట్టడం ఏంటి, ఆ హారతులు పట్టడం, ఆ పేపర్లు విసిరేయడం, విజిల్స్ కేకలు అరుపులు గందరగోళం ఉంటుంది థియేటర్లో. సో అలాంటి థియేటర్ ఒక 20 నిమిషాల పాటు స్టార్టింగ్లోనే మనకు ఒక 10 నిమిషాల్లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. అక్కడ ఇద్దరు కూడా విజిల్స్ చేశారన్నమాట థియేటర్లో. నాకు చిరాకు దొబ్బింది, అరే ఎందుకు ఈ షోకి వచ్చే మనం 10:30 షోకి వెళ్ళి ఉంటే నైట్ చాలా బాగుంటుంది అనిపించింది అన్నమాట. అక్కడ వచ్చిన మెగాస్టార్ ఫ్యాన్సా లేకపోతే వేరే హీరో ఫ్యాన్సా అని నాకు అర్థం కావట్లేదు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నెగిటివ్ టాక్ అలాగే స్ప్రెడ్ అవుతుంది. అసలు మెగాస్టార్ ఫ్యాన్సే, అసలు వాళ్ళు మెగాస్టార్ ఫ్యాన్సా రివ్యూ ఇచ్చిందే నాకు తెలియట్లా, యూట్యూబ్లో కానీ క్రోమ్లో కానీ వెబ్సైట్లో. సో ఈ మధ్య మెగాస్టార్ ఫ్యామిలీ టార్గెట్ చేస్తున్నారు మెయిన్గా. సో పుష్ప మూవీ నుంచి మనకు ఇది వైరల్ అవుతుంది. ఫస్ట్ రోజు సెకండ్ రోజు మనకు పుష్ప మూవీ నెగిటివ్ టాక్ తెగ వైరల్ చేశారన్నమాట, సేమ్ ఇదే విధంగా ఆచార్య మూవీలాగా. సో తర్వాత ఏమైంది, నేను రివ్యూ ఇచ్చాను, నెక్స్ట్ డే రివ్యూ ఇచ్చా, ఇది ఇలా కాదురా మనం ఒక వీడియో తెద్దామని రివ్యూ ఇచ్చా, చెప్పాను నేను బలగుద్ది చెప్పాను, ఇది బ్లాక్ బాస్టర్ అవుతుంది, సినిమా స్క్రిప్ట్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పాను. సో చెప్పినట్టు సినిమా బ్లాక్ బాస్టర్ అంది. సో ఇప్పుడు ఈ మూవీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగిటివ్ టాక్, ఫస్ట్ పాయింట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బాగలేదు, మనీష్ శర్మ గారు డిసప్పాయింట్ చేసా చెప్పారు. సో చెప్పిన నేను ఒప్పుకుంటా, కానీ అది జస్ట్ 2% మాత్రమే, రెండు సాంగ్స్ డిసప్పాయింట్ చేస్తే. ఫస్ట్ వచ్చి లాహే లాహే సాంగ్, సో అది కొంచెం బ్యాక్గ్రౌండ్ అంటే సింగర్ వాయిస్ ఎక్కువ ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువ ఉంది అనమాట. సో అది ఒకటి డిసప్పాయింట్ చేసింది. నెక్స్ట్ రెజినా కసాన్తో ఒక సాంగ్ ఉంది కదా, సో చాలా కష్టం. సో ఆ సాంగ్ కూడా సింగర్ వాయిస్ ఎక్కువ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువ ఉంది. ఈ రెండు సాంగ్స్ మాత్రమే చాలా డిసప్పాయింట్ చేశాను అనమాట. సో అక్కడ చాలా కష్టం ఐటమ్ సాంగ్, సో అక్కడ ఎలా ఉండాలి మ్యూజిక్ అదిరిపోవాలి, ఫ్యాన్స్ అట్టి డ్యాన్స్ వేయాలి, కానీ అక్కడ లేదు, అక్కడ జరగల. సో అక్కడ మనీష్ శర్మ గారు కొంచెం డల్లిగిచ్చారన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇకపోతే సినిమాలో స్క్రీన్ ప్లే కానీ, ఇంకా స్టోరీ గురించి వస్తాం, జస్ట్ మీకు ఒక 1 మినిట్లో స్టోరీ చెప్పేస్తా. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో ఒక నక్సలైట్, ఓకే. అక్కడ నుంచి ధర్మస్థలి, మనం సినిమా ట్రైలర్లో కానీ అదేవిధంగా టీజర్లో కానీ ఆ పేరు విని ఉంటాం. సో ధర్మస్థలి అనేది అక్కడ అమ్మవారి స్థలం అన్నమాట. సో అక్కడ ఉన్న ప్రజలు ఆపదలో ఉన్నారు, అక్కడ ధర్మం విడిచి అధర్మం ఏళ్తుందని మన మెగాస్టార్ చిరంజీవికి తెలిసి ఈ ప్లేస్కి వస్తారన్నమాట, అక్కడ ప్రజలను కాపాడడానికి వస్తారన్నమాట. సో అదే స్టోరీ. సో అక్కడ అడవిలో తిరుగుతూ అక్కడ ఉన్న ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళని ఆపద నుంచి రక్షించేలా ఉంటారన్నమాట మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో వాళ్ళని వదిలి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, సో దానికి ఎవరు కారణం అనేది మొత్తం స్టోరీ అన్నమాట. సో ఇందులో ఎలాంటి ట్విస్ట్ లేదు, ఎలాంటి సస్పెన్స్ లేదు. సో మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తం స్టోరీ అర్థమైపోతుంది. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ కోసం వస్తే సోను సూద్, అసలు ఈ సినిమాలో సోను సూద్ అసలు అవసరమా అనిపించింది నిజంగా, ఫ్రాంక్లీ చెప్తున్నా. సో ఎలాంటి పంచ్ డైలాగ్ లేదు, అసలు మెగాస్టార్ చిరంజీవి అంటే ఆపోజిట్లో విలన్ ఎలా ఉండాలా, అదిరిపోవాలా, కానీ ఎక్కడ ఒక డైలాగ్ కూడా లేదు, ఒక పవర్ఫుల్ డైలాగ్ కూడా లేదు, నార్మల్ సాదాసిదాగా వచ్చాడు వెళ్తాడు వచ్చాడు అంత ఇద్దాక ఉందన్నమాట సోను సూద్ క్యారెక్టర్. అండ్ మనకు లాహే లాగ సంఘంలో కాజల్ అగర్వాల్ మనకు స్టార్టింగ్ చూపించారన్నమాట, కానీ ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ లేదు, కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ లేదు.
సో మీరు ఏమని అనుకోండి, మామ మీరు మొత్తం స్టోరీ చెప్పేశారని. కానీ ఇంక స్టోరీ ఉండేది అదే, ఇంకా స్టోరీ అంతా అదే బా, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు మొత్తం స్టోరీ అర్థమైపోతుంది. సో మీరు సినిమా థియేటర్ చూడాలంటే చూడండి, లేకపోతే వెయిట్ వన్ మంత్ వెయిట్ చేస్తాను, వెయిట్ చేయాలి థియేటర్ సారీ ఓటీటీలో చూద్దామంటే ఓటీటీలో చూడండి. సో ఈ రివ్యూ చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. ఇక అజయ్ క్యారెక్టర్, సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ క్యారెక్టర్, ఆయన కూడా ఆయన పరిధిలో యాక్ట్ చేశారన్నమాట. అండ్ వెన్నెల కిషోర్, సో మెగాస్టార్కి ఏదో హెల్పర్గా ఉంటారన్నమాట. ఆయన కూడా జస్ట్ వచ్చి ఒక 2 మినిట్స్ క్యారెక్టర్ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ తనికల్ల బరిన్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అండ్ పూజ యాక్టే, సో పూజ యాక్టే క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్లో మనకు కనపడతారు, సెకండ్ హాఫ్లో కనబడతారనమాట. అండ్ ఇంకా రామ్ చరణ్ క్యారెక్టర్ మనకు హైలైట్ అనమాట. సెకండ్ హాఫ్లోనే మనకు స్టార్టింగ్లో రామ్ చరణ్ క్యారెక్టర్ చిన్న వయసులోంచి ఆ ధర్మస్థల్లో ఎలా పెరిగాడు అనేది స్టోరీ అనమాట సెకండ్ హాఫ్ అంతా. సో అసలు రామ్ చరణ్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో రివీల్ అయిన తర్వాత మామా, ఇంకా నేను చూసాను కదా మనాలతో థియేటర్లో, అప్పుడు లేచింది మామ విజిల్స్, కేకలు, అరుపులు, అంతవరకు సైలెంట్గా ఉన్నారు మూగద్దెల్లాగా. అరే మెగాస్టార్ చేసి స్క్రీన్లో కనబడుతుంటే వీళ్ళు విజిల్స్ ఏంటంటే, మన మెగా పోస్టర్ రామ్ చరణ్ స్క్రీన్లో కనబడ్డాడు సెకండ్ హాఫ్లో, అప్పుడు విజిల్స్ వేస్తున్నాం మామ. ఇది మెగాస్టార్ ఫ్యాన్స్ కాదు, మెగా పోస్టర్ రామ్ చరణ్ ఫ్యాన్స్, నాది వచ్చిన వాళ్ళు థియేటర్లోకి. సో అది అలా ఉంటుందన్నమాట మనతోని. సో ఇక రామ్ చరణ్ క్యారెక్టర్ నిజంగా హైలైట్ సినిమాకి అయితే మామూలు లేదు, యాక్షన్ సీన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మైండ్ బ్లోయింగ్. సో నిజంగా రామ్ చరణ్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేయకపోతే సినిమా అయితే అటర్ ఫ్లాప్, 100% డామ్ షూర్గా. ఇంక వేరే హీరో ఈ క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా చేంజ్గా చెప్పారు, ఈ క్యారెక్టర్ ఒక రామ్ చరణ్ మాత్రమే చేస్తారని చెప్పారు, అది డెఫినెట్గా 100% డామ్ షూర్. సో రామ్ చరణ్ లేకపోతే ఈ సినిమా లేదు, డెఫినెట్గా 100%. సో అదనమాట. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి వస్తాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 2 సాంగ్స్, ఏది లాహలే సాంగ్ అండ్ ఇంకో సాంగ్ చాలా కష్టం. అండ్ ఇంకో భలే బంజారా మనకు క్లైమాక్స్లో సాంగ్ వస్తుందన్నమాట. వీళ్ళిద్దరూ ఎవరు, మెగాస్టార్ చెంజ్ గారు అండ్ రామ్ చరణ్, వీళ్ళిద్దరూ సాంగ్ అయితే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అయితే దుమ్ము దులిపారన్నమాట సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే సాంగ్ కానీ బాగా సెట్ అయింది. అండ్ విజస్ క్యాగల్ అరుపులు అనమాట థియేటర్లో, ఇంకా మామూలు లేదు. సో ఆ సాంగ్ అయితే హైలైట్ అనమాట. సో అసలు చూడబోద్దు కదా, అంటే మెగాస్టార్ చెందిన చూద్దామా లేకపోతే రామ్ చరణ్ చూద్దామని, అసలు ఎవరు చూద్దామని సాంగ్లు అయితే అసలు అర్థం కాదనమాట. ఆ విధంగా కంపోజ్ చేశారన్నమాట శేఖర్ మాస్టర్ అండ్ సూపర్ సెట్ అయింది, అది హైలైట్ అనమాట సినిమాకి ఆ సాంగ్. సో ఇంకా కొరటాల శివ డైరెక్షన్ వస్తే, అసలు ఈ స్టోరీ అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడా నాకు అనిపించింది అనమాట. చాలా లాగా అనమాట, ఫస్ట్ హాఫ్ అయితే స్లో నేరేషన్, ఏంటి మనం ఎంత స్లోగా పోతుంది అంటే, కానీ సెకండ్ హాఫ్ అయితే మీకు ఎక్కడ ఒక సీన్ అయితే బోర్ కొట్టదు. అసలు ఈ సినిమా కొరటాల శివ గారు ఎందుకు చేయాల్సి వచ్చింది నాకు ఇప్పటికీ ఇంకా అర్థం కావట్లా. సో శ్రీమంతుడు భరత్ అని నేను, జనతా గ్యారేజ్, ఎలా మిర్చి, బ్లాక్ బస్టర్ సినిమాలు మా. సో ఇలాంటి స్టోరీ ఎందుకు తీసుకున్నాను అనేది. సో చాలా చాలా లాగుంది మా సినిమా మాత్రం, కానీ సినిమా మాత్రం మెగా ఫ్యాన్స్కి నచ్చుతుంది, నచ్చి తీరుతుంది అదనమాట. సో ఇలా కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇక సినిమాలో ఇంకొక విలన్ ఉంటారన్నమాట, ఇద్దరు విలన్స్. సో అతను కూడా క్యారెక్టర్ ఒక 10 మినిట్స్ ఉంటుంది, వచ్చిపోతాడు, తాత సోనీ సూత్తో కలుస్తాడు, అది చాలా మ్యాటర్ అన్నమాట. సో ఫైనల్గా స్టోరీ మీకు చెప్పేసా, అంటే మైనస్ పాయింట్స్ ఏంటి ప్లస్ పాయింట్స్ అనేది మీకు చెప్పేసా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 2 సాంగ్స్ మనకు డ్రాప్ అయినాయి, మిగతా అంతా పక్కా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్గా ఉంది. అనుభవం కూడా మెయిన్ చెప్పడం మర్చిపోయా, కానీ ఈ సినిమాకి ఎస్ఎస్ తమ్మను ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో నేను ఎందుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటున్నానంటే, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే టాపిక్ అనమాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు. దాన్ని ఎందుకు మైండ్లో పెట్టుకుంటారంటే ఫ్యాన్స్, ఈ మధ్యకాలంలో అఖండ మూవీ ఎస్ఎస్ తమ్మను వేరే లెవెల్ ఇచ్చాడనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో దాన్ని మైండ్లో పెట్టుకుని, అరే ఈ సినిమా అఖండ లాగలేదే, కేజీఎఫ్ చాప్టర్ 2 లాగే, ఆ సినిమా లాగలేదే, అసలు ట్రిపుల్ ఆర్ మూవీ లాగలేదే. సో దాన్ని మైండ్లో పెట్టుకుని ఈ సినిమాని కంపోజ్ చేస్తున్నారన్నమాట. సో ఏదో ఒక 2-3 సీన్స్ అండ్ 2 సాంగ్స్ కొంచెం డల్ అయినాయన్నమాట. సో దాన్ని కంపేర్ చేసుకుని బాగాలేదే అంటే అది పద్ధతి కాదు మామ. సో ఫ్యాన్స్ కూడా చెప్తున్నా అదైతే తప్పు. సో ఒక ఫ్యాన్స్గా ఒక స్టోరీని చూడండి, అదేవిధంగా
స్క్రీన్ ప్లే ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉందో చూడాలి తప్ప మాకు ఈ రేంజ్లో సినిమా కావాలి, ట్రిపుల్ ఆర్ కావాలి, అదేవిధంగా కేజీఎఫ్ చార్ట్ లెవెల్లో ఉండాలి మాకు సినిమా అంటే ప్రతి ఒక్క సినిమా ఆ విధంగా చేస్తే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలా? ఎవరు ఖర్చు పెడతారు? మీ అయ్య ఖర్చు పెడతాడా? సినిమా స్టోరీ ఎంతవరకు కావాలో అంతవరకే డైరెక్టర్ పని, ఇంకా ప్రొడ్యూసర్ ఇంకా ఖర్చు పెట్టే అతనిది, మనకు సంబంధం లే. ఓకేనా? మీకు కావాలి, మీకు ఎంత కావాలో మీరు ఇంకా మీరు చేసుకోవచ్చు కదా సినిమాలో. దానికి చెప్తున్నా, ఏ సినిమా కానీ కొన్ని సంవత్సరాలు కష్టం. ఒక సినిమా తీయాలంటే దాదాపుగా 6 నెలలు లాగా ఉంచిపోతే 1 సంవత్సరం. ఇంకా రాజమౌళి సినిమా అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, 2 సంవత్సరాలు. సో వాళ్ళు అంత రాత్రి పగలు కష్టపడి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇన్ని కష్టం అంటే ఒక సినిమా మీద ఎంతమంది బ్రతుకుతున్నారు అనేది అది ఒక చిన్న రివ్యూ ఇస్తే సరిపోదు. సో సినిమా వచ్చి రాడ్డు రంబోలా, తర్వాత తొక్కలో సినిమా. సో మా కరెంటు పోయింది, సో అందువల్ల మీకు కొంచెం డే లైట్లో ఈ విధంగా వీడియో చేస్తున్నా. సో మొత్తానికి అయితే స్టోరీ చెప్పేసా అండ్ ఎక్కడెక్కడ మనకు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ మొత్తం చెప్పేశారనమాట. సో ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా. బాయ్ అయితే.